మనవూరు మనవడి కింద బుస్సపూర్ గ్రామ పాఠశాల అభివృద్ధికి 16 లక్షల నిధుల ప్రభుత్వం నుండి మంజూరు అయ్యాయని ఎంఈఓజి దివాకర్ అన్నారు. నేడు గోవిందరావుపేట మండలంలోని బుస్సపూర్ గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మంజూరు అయిన నిధులతో మేజర్ మైనర్ పనులతో పాటు వాటర్ ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ ఫ్లోరింగ్ పనులను చేపట్టాలని ఎస్ఎంసీ కమిటీకి సూచించారు. సకాలంలో పనులు నాణ్యతతో చేపట్టి పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, సర్పంచ్ సింగం శ్రీలత చంద్, ఎంపీటీసీ చాపల ఉమాదేవి, హెచ్ఎం రాజమౌళి, గ్రామస్తులు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆరాడి మన టాయిలెట్స్, గ్రౌండ్, కిచెన్ షెడ్ ఇవన్నీ వేయించుకోవడం జరిగింది. ఇవన్నీ నచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నాము. ఏ శాఖ అధికారి గోంద్రపేట జి దివాకర్, గోంద్రపేట మండలంలోని ఎంపీయూపీఎస్ బుస్సాపూర్ ఈరోజు మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మన ఊరు మనబడి కార్యక్రమంలో 16 లక్షల రూపాయలతోటి మరి భవన నిర్మాణములు, మైనర్ రిపేర్లు మరియు మేజర్ రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, మరియు మరుగుదొడ్లు, మరి ప్రహారి గోడ నిర్మించడకు, మరియు కిచెన్ షెడ్ లాంటి పనులు, మరి గ్రౌండ్ ఫ్లోరింగ్ కూడా చేయడం కొరకు, మరి నిర్మాణములు చేపట్టడం కొరకు మరి పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ యొక్క పనులను నిర్మించటకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ రోజున అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ గ్రామ సర్పంచ్ గారు, ఎస్ఎంసి చైర్మన్, ఎంపీటీసీలను, ఏఈ మేడం మరియు గ్రామస్తులు, గ్రామ ప్రజల సహకారంతో మరి ఈ యొక్క పాఠశాలలో, మరి ప్రభుత్వ పాఠశాలలోనే మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు మరి భవన నిర్మాణంలో కూడా మరి కలరింగ్ కూడా ఈ యొక్క భవన నిర్మాణాలతో పాటు కలరింగ్ అన్ని పెయింటింగ్ తోటి నిర్మించటకు ఈ యొక్క చేపట్టడం జరిగింది. ఉమాదేవి, మాది చల్వాయి, బుస్సాపూర్, మత్సాపూర్, చల్వాయి, ఎంపీటీసీ. నేను మా ఊరు మా బడి, మన ఊరు మన బడి కార్యక్రమానికి ఈ రావడం జరిగింది. ఇక్కడ సమావేశం నిర్ణయించడం వల్ల రావడం జరిగింది. బుస్సాపూర్ గ్రామ స్కూలుకు 16 లక్షలు శాంక్షన్ అయినాయి. వాటిని సద్వినియోగం చేసుకొని మంచి కార్యక్రమాలు చేసుకొని స్కూలు డెవలప్మెంట్ కొరకు హెడ్మాస్టర్ సార్ను, హెచ్ఎంసీ చైర్మన్ను వాళ్ళ ఆధ్వర్యంలో పనులు చేయాలి. బయట వాళ్లకు ఇస్తే వాళ్ళు నాణ్యతగా చేయాలని, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో చేయాలని గవర్నమెంటు వాళ్ళకు ఒప్పగించడం జరిగింది. వాళ్ళు కూడా మంచి నాణ్యత పనిచేసి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్కూల్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.